నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ఉత్సాహం కోసం కొన్ని ప్రదేశాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చాలా చక్కగా వేడుగ్గా చేయగలుగుతారు. అదే కోణంలో ఏలినాడు శని నడుస్తున్నటువంటి కారణం చేత మానసికమైనటువంటి ఉత్సాహాన్ని దెబ్బతీసుకుంటారు. ఇలాంటి విషయాలకి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. వివాహ శుభకార్యాల్లో జోక్యం చేసుకోవడానికి కొన్ని సందర్భాల్లో మీరు ఇష్టపడరు. వాళ్ళ యొక్క ఉద్దేశానికి వారు వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలకి మీరు తెచ్చే సంబంధాలకి పొంతన కుదరకపోవటం వల్ల మీరు ఈ నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దేవతా కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. పూజలో ఏకాగ్రత కుదురుతుంది, మానసిక సంతోషం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని అధిగమించాల్సి ఉంటుంది. ఏలినాడు శని ప్రభావం వల్ల ఈ రకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. కనుక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో కూడాను సానుకూలమైనటువంటి వాతావరణంలో మంచి ఫలితాలు సాధించాలని చెప్పని మీరు భావిస్తారు. సంతాన పురోగతి కూడా మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యం సర్వరక్షా చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణాన్ని మిశ్రితం చేసి ఆ రెండింటి కలిపి బొకెట్లో వేసి స్నానం చేయటం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి రుద్రమంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.